కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలను ఈసీ నిమ్మగడ్డ వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ప్రభుత్వానికి ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఎన్నికలు వాయిదా వేయడాన్ని సీఎం జగన్తో సహా వైసీపీ నేతలందరూ మండిపడుతున్నారు. అలాగే నిమ్మగడ్డ రమేష్పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే ఏపీసీఎస్ నీలం సహ్ని కూడా ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డకు ఎన్నికలు త్వరగా జరపాలని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి లేదని, ఎన్నికలు యథావిధిగా జరిగేలా చేయాలని ఆమె లేఖలో కోరారు. ఇక సీఎస్ లేఖపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేడు ఘాటుగా స్పందించారు. 3 పేజీల లేఖ రాశారాయన. ఎన్నికలు వాయిదా వేశామని చెప్పి ఎన్నికల సంఘంపై నిందలు వేయడం సరికాదని నిమ్మగడ్డ రమేష్ చెప్పారు. ఇక గతంలో రాజ్భవన్లో కంటే ముందు ఆర్థిక శాఖలో ఫైనాన్స్ వ్యవహారాలు అన్నీ చూశానని, ఆర్థిక వ్యవహారాలపై తనకు పూర్తి అవగాహన ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. ఇక్కడ ఆయన అవగాహన గురించి ఎవరు అడిగారో ఆయనకే తెలియాలి. ఎన్నికలు వాయిదా పడటం వల్ల రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాకుండా ఉండవని, ఎన్నికలకు ఆర్థిక సంఘం నిధులకు లింకు పెట్టవద్దని, గతంలో కూడా ఇదే విధంగా ఎన్నికలు నిలిపివేసినా కేంద్రం నుంచి నిధులు వచ్చాయన్న సంగతి ఆయన గుర్తు చేశారు. అసలు కరోనా వైరస్ ప్రభావంతో ఇప్పటికే మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఆపేశారని ఆయన అన్నారు. కరోనా ఛాలెంజ్ ఎదుర్కొంటున్న ప్రస్తుత దశలో ఏపీ ఒంటరిగా లేదని రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలను ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖతో కూడా సంప్రదింపులు జరిపాకే ఈ నిర్ణయం తీసుకున్నామని లేఖలో ఆయన పేర్కొన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 14న కూడా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శితో మాట్లాడానని, అలాగే అన్ని రాష్ట్రాల ఎలక్షన్ కమిషనర్లతో టచ్లో ఉన్నామని, ప్రజా శ్రేయస్సు దృష్టిలో పెట్టుకునే ఎన్నికలు వాయిదా వేశామని చెప్పారు నిమ్మగడ్డ రమేష్ కుమార్. అయితే ఈసీ రమేష్ కుమార్ ఎందుకు ఇంతగా రెచ్చిపోతున్నారో ఎవరికి అర్థం కావడం లేదు. ఈయన వెనక అంత బలమైన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అవుననే సమాధానం గట్టిగానే వినబడుతుంది. సీఎస్ లేఖకు ధీటుగా ఈయన లేఖ రాయాల్సిన అవసరమే లేదు. ఒకవేళ రాసినా తాను అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా టాపిక్ డైవర్ట్ చేసే దిశగా మాట్లాడటమే ఇక్కడ విడ్డూరంగా ఉంది. నేను ఇక్కడ పనిచేశాను, అక్కడ పనిచేశాను, ఆ అనుభవాలన్నీ నాకు తెలుసు అని రాయడం ఎంతవరకు కరెక్ట్? ఓ సీఎస్తో మాట్లాడే విధానం ఇదేనా అంటూ వైసీపీ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రమేష్ కుమార్కు సపోర్ట్గా నిలిచిన వ్యక్తులను కూడా అస్సలు వదలొద్దు అంటూ ఏపీ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా రమేష్ కుమార్ సీఎంకు వాల్యూ ఇవ్వకుండా మాట్లాడడం బాధాకరమనే చెప్పాలి. 151 సీట్లతో ఘన విజయం సాధించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రజలు ఆయనకు మెచ్చి నచ్చి సీఎం హోదాను కల్పించారు. అలాంటి వ్యక్తికి అసలు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా, రాష్ట్ర పరిస్థితులు తెలుసుకోకుండా ఇలా ఎన్నికలు వాయిదా వేయడం సరికాదు. ఇప్పటికైనా రమేష్ కుమార్ తాను చేసిన తప్పుకు వెనక్కు తీసుకోవాలి. ఎన్నికల రీషెడ్యూల్ చేస్తూ త్వరగా ఎన్నికలను ఫినిష్ చేసే మాదిరిగా అడుగులు వేయాలి. ఏదేదో పేర్లు చెప్తూ రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయకూడదు. ఇలా చేయడం వల్ల వారికే నష్టం అంటున్నారు అభిమానులు. ఏది ఏమైనా జగన్ గారికి ఉన్న ఫాలోయింగ్, ఆయన చేసే పనులకు నచ్చి మెచ్చి ప్రజలు ఎంతోమంది ఆదరిస్తున్నారు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు ఎన్నికలైనా సరే గెలుపే ఉంటుంది తప్ప ఓటమి ఉండదు అంటున్నారు. మరి మీరేమంటారో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ రమేష్ కుమార్పై మీ అభిప్రాయాన్ని తెలపండి.